స్వాతంత్రం కోసం ఇక్కడ కూడా పని చేసి పోరాటం చేశారు మరి కళ్ళ అనంతపురం జిల్లాలో కూడా మరి ప్రధానంగా ఇక్కడ ఐదుకల్ సదాశివుని గారు మన చెట్టూరు మండలం ఐదుకల్ గ్రామ ఆయన మరి ఆయన కూడా కాంగ్రెస్ నాయకుడు అప్పటిలో స్వాతంత్ర పోరాటంలో గొప్ప పెద్ద కాంగ్రెస్ నాయకుడే పేద కుటుంబమే ఆయనే పెద్ద ఉన్నత కుటుంబమే కాదు ఒక దీంట్లో ఒక అంగడిలో గుమాస్తగా పనిచేసేవారు ఆయన రాయదుర్గంలో మళ్ళీ అనంతపూర్లో కూడా పోయిన తర్వాత రాఘవేంద్ర దేవాలయం ఉంది ఫస్ట్ రోడ్లో ఆడ ఒక అంగిట్లో గుమాస్తాగా పనిచేసేవారు తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొని మరి ఏమీ లేకపోయినా కూడా పేదరికమైనా కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు చేశారు మరి ఆయన సహచరులు మరి మన రాష్ట్రపతి మాజీ నీలం సంజీవ్ రెడ్డి ఆయన ఒక లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఈయన లీడరే కానీ ఈయన అంటేనే చాలా ఇది గౌరవం వచ్చేవాళ్ళు ఎందుకంటే ఆయన చాలా నిజాయితీపరుడు బాగా ఇది మరి అటువంటి మరి నీలం రాజశేఖర్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారి తమ్ముడు ఆయన వారణాసి కాశీ ఉంది కదా ఇప్పుడు కాశీ పోదాం అబ్బాయి దేవుడు విశ్వరాజు ఆడ చదువుకునేకి పోయినప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ భావాల వైపు పోయి ఆ విధంగా వచ్చిన తర్వాత తరిమిల నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ చదువుకునేకి పోయినారు ఆ విధంగా ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆవిర్భవించింది చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు జిల్లాలో మరి కళ్యాణ భూములుగా తాలూకాకు వస్తే మరి మనకు ఈ పార్టీ నిర్మాణంలో ప్రధానంగా తాలూకాలో బంగి ఎదిస్వామి గారు బంగి రావు ఈ తాలూకాలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం మరి ఆయన మరి ఎన్నో త్యాగాలు చేసి ఆయన కూడా ప్రజల చైతన్యవంతులు చేసి ఎక్కడ ఏ సమస్య వచ్చినా పేద ప్రజలకి పేద ఎస్సీలకు కానీ బీసీలకు కానీ భూస్వాముల నుంచి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి వాళ్ళకి అండగా నిలిచేవారు అలాంటి క్రమంలోనే మరి ఊపల్లి గ్రామంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి ఒక పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ ఎందుకంటే ఈడ మనకు తెలుసు ఇక్కడ భూస్వాములు చాలా వాళ్ళ ఆధ్వర్యంలో వేల ఎకరాల భూములు ఉండేవి ఇక్కడ ఏమి తిరగాలన్నా కూడా చేయాలన్నా కూడా వారికి భయపడి ఉండాల్సి అనిగమని ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది మరి అటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో మన వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళ పైన ఈ బంగి రామప్ప గారు బంగి ఎరుస్వామి గారు వారు మేము ఉంటాము మీరు చెయ్యండి అని చెప్పేసి చెప్పడం ద్వారా ఈలో పులకండ అనేటువంటి అందరికీ తెలుసు ఆయన పైన తిరగబడ్డము ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగింది మరి అది దాదాపు 1948 అది స్వాతంత్రం వచ్చినాకనే జరిగింది కదా ఇది వచ్చింది 48-49 ఆ మధ్యలో జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగింది మరి అదేవిధంగా వేలాది ఎకరాలు కూడా ఈరోజు ఇంతకుముందు చెప్పారు మన రాంపురం స్వామి మరి ఆయన చెప్పిన దాంట్లో అది అందరికీ తెలిసిందే మరి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఎవరు భూములు వచ్చేట్టు కాదు మాము ఇంకా కొన్ని భూములు కొంతమంది చేతుల్లో ఉండేవి 100 ఎకరాలు మరి ఈరోజు భూములన్నీ వచ్చినాయి భూ సమస్య భూములు వచ్చిన తర్వాత కొంచెం ఆర్థికంగా కుటుంబాలన్నీ ఎదిగినాయి మరి వాళ్ళు కొంచెం చైతన్యవంతమైనారు ఆర్థికంగా రోజు ఎదిగినారు మరి తర్వాత మరి తిమ్మప్ప గారు కూడా కుటుంబమే నాయకత్వం వహించింది ఈ కమ్యూనిస్ట్ ఉద్యమానికి తిమ్మప్ప గారు అన్న లక్ష్మణ గారు మరి ఆయన మొదట మరి ఆయనే తర్వాత తిమ్మప్ప గారు కూడా మళ్ళీ పార్టీలోకి రావడము ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళందరికీ అర్హత లేకపోతే మరి తిమ్మప్ప గారిని పార్టీ నిలబెట్టడము మరి 1959 నుంచి 1941 వరకు 2001 వరకు 42 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు మరి ఆయన ఏం చేశారు మనం ఈరోజు 6వ వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాం మరి ఎందుకు స్మరించుకుంటున్నాం ఈరోజు ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ ప్రాంతంలో వాళ్ళ ఒక ముస్లిం వయసు రీత్యా ఆయన కొన్నిసార్లు తిరగలేనటువంటి సందర్భాల గురించి మనం మాట్లాడుకోకూడదు కానీ అంతకుముందు ఆయన ఇక్కడంతా బాగా పనిచేశారు మరి ఈరోజు ఆ రోజుల్లోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీనే ఈ తాలూకాలో తెలుగుదేశం వచ్చింది 85 అట్లా ప్రాంతంలో వచ్చింది 83-84లో వచ్చింది అంతవరకు కూడా ఇక్కడ కాంగ్రెస్